కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్న మీద కూడా పడింది. తిరుమలలో వసంతోత్సవం, ఆజిత బ్రహ్మోత్సవం తదితర ప్రత్యేక పూజలు తాత్కాలికంగా రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సహస్ర కలశాభిషేకం, ఇతర విశేష పూజలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. క్యూ కాంప్లెక్స్ లో భక్తులు వేచి ఉంచకుండా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. టోకెన్ విధానంలో గంటకు 4000 మంది భక్తులు మాత్రమే దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి టోకెన్ తీసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. మరోవైపు కరోనా నివారణకు ధన్వంతరి యాగం నిర్వహించనున్నారు. మార్చి 19 నుంచి మార్చి 21 తేదీ వరకు తిరుమలలో ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. శానిటైజ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్, కావాల్సినటువంటి శానిటైజింగ్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం క్యూ కాంప్లెక్స్లు కానీ, అన్నప్రసాదం భవనం కానీ, సిఆర్ఓ కానీ, అదేవిధంగా పిల్గ్రిమ్స్ ఎక్కువటువంటి లొకేషన్స్ అన్ని పిల్గ్రిమ్ పిఏసీస్ కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూమ్స్ ఖాళీ చేశాక కనీసం ఒక గంట ఆ రూమ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేశాకనే నెక్స్ట్ పిల్గ్రింగ్కి కేటాయించే విధంగా ఇవన్నీ మనం యాక్షన్స్ తీసుకున్నాం. ప్రచారం కోసం, అంటే వస్తున్నటువంటి భక్తులు అవేర్నెస్, అవగాహన కోసం అంతకుముందు మనకి ఉన్నటువంటి రేడియో బ్రాడ్కాస్టింగ్ అనౌన్స్మెంట్ మెకానిజంలో, అదేవిధంగా ఆలిపిరి దగ్గర అనౌన్స్మెంట్స్ చేయడము, ప్యాంఫ్లెట్స్ పంచిపెట్టుకోవడము, ఏమైనా ఇటువంటి క్యాండిడేట్స్ అంటే డౌట్ఫుల్ కేసెస్ ఏమైనా దొరికితే అటువంటి వాళ్ళని అక్కడ అలిపిరి దగ్గర లేకపోతే మెట్ల మార్గం దగ్గర స్క్రీనింగ్ చేసుకొని హాస్పిటల్స్కి పంపించే విధంగా కూడా నిన్నటి నుంచి మనం యాక్షన్ తీసుకున్నాం. అయితే ఈ తీసుకునే యాక్షన్స్ ఒకవైపు మానిటరింగ్ చేసుకుంటానే దానికోసం కూడా కావాల్సినటువంటి సీనియర్ అధికారులు డెప్యుటేషన్ కూడా రేపు ఎల్లుండి నుంచి సోమవారం నుంచి ఏ విధంగా అయితే మనం గరుడ సేవ కానీ, రథసప్తమి కానీ, వైకుంఠ ఏకాదశి కానీ ఉన్నటువంటి పిల్గ్రిమ్ ఏరియా ఉన్నటువంటి సెక్టర్స్ని సీనియర్ ఆఫీసర్స్ మానిటరింగ్ కోసం అప్ చెప్పి అరేంజ్మెంట్స్ చేస్తాం. అట్లాగనే కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని కూడా ఫుల్ టైం ఇప్పుడు ఇటువంటి యాక్షన్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఏదైతే మనం యాక్షన్ ప్లాన్ తయారు చేశామో దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంది, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దానికోసం కూడా ఆఫీసర్స్ డెప్యూ